కానీ నేను ఇది అంటే కొంత ఫైనాన్షియల్గా కొన్ని విషయాల్లో వాళ్ళు ఇబ్బంది గురి చేసినప్పుడు మీరు అవి డబ్బులు కట్టాల్సి వచ్చినవి కూడా ఉన్నా అదే అంటున్నానండి అదే మోసపోవడం అదే ఫేస్ చేయడం కానీ నాది రెస్పాన్సిబిలిటీ లేదు అంటానికి కూడా వీలు లేదు కదా మీరు ఆ సిచువేషన్ లో లేదండి మరి ఇప్పుడు నన్ను చూసే కదా వాళ్ళు ఏదన్నా చేసి ఉండేది అది లేదు అది అందుకని నేను లేదు అనడానికి కూడా నేను ఆస్కారం లేదు రెడ్ అండ్ గా నేనే దొరుకుతాను అదే 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 సరే కానీ మీ నవ్వు వెనక చాలా విషాదం ఉంది ఉంది కాబట్టి ఉందండి అదే నాకు అదే నాకు లెసన్స్ అండి నేను నిజంగా ఎంత అమాయకంగా వచ్చానో అంత అనుభవం పూర్వకంగా నాకు నేర్పి నేర్పించేసరి నేర్చుకున్నాను కూడా ఇంకా కూడా నాకు కొత్త కొత్తవి ఫేస్ చేస్తుంటే టిల్ అండ్ డెత్ వరకు నాకు ఇలాంటి చూస్తూనే ఉండాలేమో ఎంత మేధావితనంగా ఉన్న ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి ఫేస్ చేస్తూ ఉంటారేమో మనం ఎంత జా అడుగడుగు వేయలేము కదండి చూసి చూసి ఆచి తూచి వేయలేము ఏదో ఒక విధంగా వెళ్ళిపోతున్నప్పుడు టక్ తగిలినప్పుడు అబ్బా అనిపిస్తున్నప్పుడు అనిపిస్తుంది అయ్యో ఈ జాగ్రత్త తీసుకోలేదే నిజంగా చెప్తున్నా అండి నేను నా నా జీవితంలో ఒక్క టీ నగర్ ఇల్లు ఒక ఇండివిజువల్ ఇల్లు దేవుడిచ్చింది ఎక్కువ డబ్బు ఇవ్వలేదండి ఎంత ఉందో అంతే ఆ దోషుళ్ళని మనం ఎంత దేవుడు ఇస్తాడన్నా ఇలా అంటే ఆ దోషుల నుంచి ఇలా వెళ్ళిపోతుంది అంతే ఎంత ఇచ్చినా ఇలా వెళ్ళిపోవడమే కానీ ఆ దోషుళ్ళదే చివరి వరకు మిగులుతుంది మనకి అంతేనా ఇంతే మిగులుతుంది ఇదే మిగులుతుంది ఇది మిగిల్చు కడ చేరే వరకు మన జీవిత చివరాకర వరకు ఇది మిగిల్చి నన్ను గౌరవంగా నిలబెట్టి తీసుకెళ్ళు అంతే నేను కోరుకుంటాను ఎప్పుడు ఇది ఎప్పుడైతే ఇలా ఇలా అవుతుందో ఇక్కడ నుంచి పోతూనే ఉంటుందండి పోతూనే ఉంటుంది నేను ఎంత సంపాదిస్తే మాత్రం ఏం ప్రయోజనం మళ్ళీ చివరాకరకి దక్కేది ఇంతే ఆ ఇంత అంతలోనే నన్ను ఉంచుడు ఆయన అని అంటాను నేను కానీ అదే అదే చెప్పబోతున్నాను ఒక టీ నగర్ ఇల్లు ఒక వలసరవాకం ఇల్లు నేను చేసిన తప్పు అనేది టీ నగర్ ఇల్లును వలసరవాకం ఇల్లు దేవుడు ఇచ్చాడు కదా ఇచ్చింది చాలా అని పడవచ్చు కదా ఇప్పుడు నేను వలసరవాకు ఇంటిని ఫుల్గా అద్దెకిస్తే నలభై వేలు అలా వస్తాయి నేను హైదరాబాద్కి రావడానికి కారణం చెప్తున్నా ఎందుకంటే అండి ఇప్పుడు సీరియల్స్ అన్నీ చక్కగా చేసిన దాన్ని ఉన్న పలంగా నేను సీరియల్స్ అన్నీ అక్కడ చేయకూడదని చెప్పేసేసరికి నేను ఇక్కడికి వచ్చేసాను ఇక్కడ రావడానికి కూడా ఎందుకు ఎలా వచ్చానంటే ఇగో ఈ ఈ ఇల్లు ఉంటే చాలు నాకు అసలు టీ నగర్ హార్ట్ ఆఫ్ సిటీలో ఒక ఫ్లాటు అది వన్ అండ్ హాఫ్ క్రోర్స్ ఇప్పుడు చేస్తుంది అది అలాంటిది నేను ఒక ఇండివిజువల్ ఇల్లు అందులో ఒక ఫార్టీ థౌజండ్ వస్తుంది నాకు నేను హార్ట్ ఆఫ్ సిటీలో నేను ఉండగా నేను ఆ ఇంటికి ఇరవై వేలు ఇచ్చినా కూడా అంత వ్యాల్యూ చేసే ఇల్లు అనమాట అందులో నేను ఉంటూ ఈ ఇల్లు నేను ఫార్టీ థౌసండ్ వస్తే నాకు చాలు ఇక్కడ దాకా రాక్కర్లేదు కదండి నా మనసుకి నాకు ఫార్టీ థౌజండ్ చాలు అలాంటిది తృప్తి తృప్తి పడాలి మనం ఇంత ఇంత జీవితం వేయలేము కదా ఉన్నదాన్ని తృప్తి పడాలి ఇంకా చేసే ఏదేమన్నా దేవుడు కార్యక్రమ కార్యక్రమాలు ఉంటే అవి చేసుకోవాలి ఇంకా ఇంకా ఎంతకాలం ఉంటాము ఆ పుణ్యకాలం అంతా చూసుకుని కడ తెరిచిపోవాలి అని నా కోరిక అలాంటిది తిరగదీసేసాడు దేవుడు ఏం చేశాడు ఇప్పుడు ఈసీఆర్లో నేను కాలు పెట్టకూడదు అనుకున్నాను ఈసీఆర్ అంటే రిసార్ట్ ఒక రిసార్ట్ ఆ రిసార్ట్లో నేను కాల్ పెట్టకూడదు న్యాయంగా పెట్టా టైం పెట్టి అక్కడ అందులో ఇల్లు హాఫ్ గ్రౌండ్ కొన్నాను హాఫ్ గ్రౌండ్ కొని ఆ హాఫ్ గ్రౌండ్లో డ్యూప్లెక్స్ హౌస్ కట్టాను కట్టిన తర్వాత ఈ రెండు ప్లస్ చేశానండి టి నగర్ ఇల్లు వలసరావాకి ఇల్లు ప్లగ్ చేశాను ప్లగ్ చేసి ముప్పై వేలు నెలకి డ్యూ కట్టాలి అది ఓకే నేనేమనుకున్నాను ఈ ఇల్లు కట్టేసి ఇల్లు అమ్మేస్తే వచ్చిన లాభంతో ఇది ఇది ఇడిపిచ్చేస్తే వచ్చిన లాభంతో ఏదో బ్యాంకులో వేసేసుకుందాంలే ఏదో చేయకలే తెలియ తెలిసో తెలియక చేసేసాము ఆ ఇంటిని మళ్ళీ సేల్ చేసేస్తే మనం మన ప్రాపర్టీలు మనం ఇడిపించేసుకోవచ్చు అనుకున్నాం అదేమైంది ఇరుక్కుపోయింది ఇరుక్కుపోయి మేము నెల నెల ముప్పై వేలు ముప్పై వేలు ముప్పై వేలు డ్యూ కట్టలేక చక్రవడ్డీ పడిపోయి థర్టీ ఫైవ్ ల్యాక్స్ అయిపోయింది థర్టీ ఫైవ్ ల్యాక్స్ అయిపోయేసరికి ఇది అమ్ముడుపోదు అక్కడ కట్టలేను ఆ రెండు ఇరుక్కుపోయినాయి ఉన్న ప్రాపర్టీలు ఆ రెండు ఇరుక్కుపోయినాయి ఇప్పుడు నేను ఏం చేయాలని ఆ టీ నగర్ ఇల్లు అమ్మేశాను టీ నగర్ ఇల్లు ఫార్టీ ఫైవ్ లాక్స్ అది అంటే పరిష్కారం అంతే ఆ ఇల్లు ఆ తర్వాత మొన్న అమ్మానండి మొన్న అమ్ముడు పోలా అమ్ముడు పోలేదు అది అమ్ముడు పోలే ఈసీఆర్ అమ్ముడు పోలా అమ్ముడు పోయాకపోయేసరికి వడ్డీ ఎక్కువ అయిపోతుంది ముప్పై ఐదు లక్షలు అయిపోయిందండి చక్రవడ్డీ ఆ వడ్డీ ఈ వడ్డీ చూశాను 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 ఏం లేదు ఆట్ ఆఫ్ సిటీ ఇల్లు అమ్మేశాను అమ్మేశాను అది అమ్మేసిన తర్వాత ఇంకా నాకు ఉండేది ఒక్క ఇల్లు వలసలు ఒక ఇల్లు ఒక్కటే నేను ఆశపడకపోతే అనవసరంగా ఆలోచన రాకపోతే వీళ్ళందరూ తిట్టారు అన్నపూర్ణ గారు వీళ్ళందరూ ఎందుకు సముద్ర ఒడ్డు దగ్గర నీకు ఎందుకు ఆ ఇల్లు ఎందుకు నువ్వు కాలు పెట్టావు ఏం నేను కావాలని పెట్టలేదండి కర్మ అలా నెత్తి మీద కూర్చొని పెట్టించింది ఇప్పుడేమో అది అమ్ముడు పోని అంటుంది ఇప్పుడు 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 పోతే నేను అప్పులు పాలైపోతాను అందుకనే ఈ హార్ట్ ఆఫ్ సిటీ ఇల్లుని అమ్మేశాను మా తమిళలో ఒకటి ఉంది పురుషుని విట్ట కదా వదిలేసిందంట అలా అయిపోయింది నాకు అదే అది అక్కడో ఈసీఆర్ లో ఉండే ఊరి చివరి ఉండే ఇల్లుని పట్టుకొని దీన్ని వదిలేసాను ఎవరండి రాంగ్ గైడెన్స్ అది కర్మ అంటే మీకు తెలిసిన వాళ్ళేనా మన ఇండస్ట్రీ వాళ్ళేనా ఇండస్ట్రీ వాళ్ళేనండి అందులో తీసుకో అందులో బాగుంటది అలా ఇరికిచ్చేశారు ఏదోనండి ఇది మీతో మాట్లాడాలని ఉంది ఇలా మాట్లాడాలి కదా మళ్ళీ ఆ ఇల్లు అమ్మకపోతే నేను ఇక్కడ మాట్లాడను రాను కదా ఏదో ఒక ఇది చేస్తాడు కానీ వచ్చినందుకు నేను ఇక్కడ నష్టపోలేదు వచ్చినందుకు నేను నష్టపోలేదు ఈ మధ్యనే నేను అమ్మేశాను చాలా డెడ్ చీప్ గా అమ్మేశాను ట్వంటీ ఫైవ్ లాక్స్ కి అమ్మేశాను ఆ ఇల్లు అక్కడది సముద్రం లాస్ట్ లో అమ్మేశాను ఇంకా రోజు పడుకోలేదండి ఒక్క రోజు నిద్ర చేయలేదు ఉంచుకోవడం ఎందుకండి డెడ్ ఇన్వెస్ట్మెంట్ అండి ఇది అది డెడ్ ఇన్వెస్ట్మెంట్ నాకు పనికిరాదు నేను ఇక్కడ ఉన్నాను సరే అది అమ్మిన అట్లీస్ట్ ఇక్కడ పెట్టిన ఇక్కడైనా ఒక ఇల్లు కొనుక్కోవచ్చు కదా మామూలుగా అనేసి ఇంకా నేను అమ్మేశాను డెడ్ ఇన్వెస్ట్మెంట్ నేను ఇక్కడే ఉంటాను పదేళ్ళ నుంచి మరీ పాత పడిపోయి మరీ పాత బంగ్లాగా అయిపోతుంది ఇంకా వాడు పక్కన వాడికే ఇచ్చేసాను ఇంకా తక్కువకి ఇంకెందుకనేసి ఓకే ఓకే ఇంక ఇది అది పట్టుకొని ఇక్కడికి వచ్చేసాను ఇంకా టెన్ ఇయర్స్ నేను ఈ ఈవెంట్స్ అని షోస్ అని సీరియల్స్ అని సినిమాలని అన్నీ ఏదో విధంగా మంచి దేవుడు అదొక రూ రూపేనా మార్చాడు మమ్మల్ని అందరినీ కలుసుకునే అవకాశం కలిగించాడు